తిరుపతి జిల్లా సచివాడి నియోజకవర్గం పిచ్చటూరు మండల కేంద్రంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో సచివాడు నియోజకవర్గ అభ్యర్థి రాజేష్ని గెలిపించాలి, ఇటు ఎంపీ గురుమూర్తికి పెద్ద ఎత్తున బల మద్దతుగా నిలవాలని చెప్పేసి ఆయన అంతా కోరుతున్నారు. ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సచివ ఓవరాల్గా చూస్తూ ఉంటే రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలు కనిపిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? ఇక్కడ ఒక ప్రత్యేక వాతావరణం ఉంటుంది. ఇప్పుడు కూడా సత్యవేడలో అభ్యర్థి ఎవరైనా కూడా అభ్యర్థిని చూడరు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు. ఆ విధంగానే ఈరోజు అందరూ కూడా ఉత్సాహంగా ఎవరు అభ్యర్థి అయినా కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇయ్యేలా బలపరచాలని మా నాయకులందరూ కూడా కృషి చేస్తారు. ఇక్కడ హరిశ్చంద్రారెడ్డి కూడా ఒక ప్రముఖ నాయకుడు ఈ నియోజకవర్గంలో. వారి ఆధ్వర్యంలో బాగానే ఈ మండలంలో కూడా ఇంకా భాస్కర్ నాయుడు చాలా రోజుల నుంచి నాతో పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ మాతోనే ఉన్నాడు. మరి వీళ్ళిద్దరూ సమన్వయం చేసుకుంటే ఇక్కడ పెద్ద మెజారిటీ వస్తుంది. ఓవరాల్గా చూస్తూ ఉంటే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులంతా కూడా రెట్టించిన ఉత్సాహంతో నూతన ఉత్తేజంతో పరిగెడుతూ ఉన్నారు, చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? అది నా ఘనతేం కాదు, అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఘనతే. ఈరోజు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులను జాబితా ప్రకటిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ముందుగా ప్రకటించింది, ఒక ప్రకటించుకోవడానికి కూడా అభ్యర్థులు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది టీడీపీ, ఏ విధంగా చూడాలంటారు? మరి చంద్రబాబు నాయుడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే అతనికి బలం సరిపోవడం లేదు. అంచేతే బీజేపీతో జనసేనతో జతకట్టారు. జనసేనకు కానీ బీజేపీకి కానీ చంద్రబాబుకి కానీ సరైన అభ్యర్థులు దొరక అన్వేషించేదే కాకుండా ఆలోచనలో కూడా పడారు. ఇది వాళ్ళ పరిస్థితి. మాకేమో మేము ఎవరైనా అభ్యర్థి మాకు పని లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పెట్టినా చేస్తామని చెప్పి ఇప్పటికే మీకు అందరికీ తెలుసు. చాలా నియోజకవర్గాల్లో నేను ఇన్ఛార్జ్ ఉన్న ఈ రాయలసీమలో కూడా సింగనమల్లో ఒక టిప్పర్ డ్రైవర్ని పెట్టాము. అదేవిధంగా ఒక ఉపాధి కూలీని మడకసిరిలో పెట్టాము. మరి ఆ విధంగా మేము అభ్యర్థులను చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈ రాష్ట్ర ప్రజలు స్పందించి ఓట్లు వేస్తారని చెప్పి ఆలోచన మాకుంది. అంచేతే మాకు అభ్యర్థులకు కరువు లేదు, ఓట్లకు కరువు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అభ్యర్థులకు సంబంధించి సామాన్య వ్యక్తుల్ని అభ్యర్థులుగా పెట్టి కూడా గెలిపించుకునే స్థాయిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో దూసుకుపోతుందంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం ఉమ్మడి అభ్యర్థుల విషయంలో అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లి తమ యొక్క గెలుపుకు కృషి చేస్తున్నామని చెప్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, సచివాడ నియోజకవర్గం నుంచి.